ఆస్ట్రేలియాలో ప్రజలు బాగా విద్యావంతులు. ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కువ. ఆర్థిక రాజకీయ వ్యవస్థలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా నిజాయితీగా పనిచేస్తాయి. పరిసరాలను రక్షించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నది. అయినా ఆస్ట్రేలియాలో ఎందుకు అడవులు తగలబడిపోకుండా ప్రభుత్వం రక్షించలేకపోతున్నది అన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వంలో అవినీతి, ప్రజల్లో పేదరికం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా అంటే లేదనే స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో పరిసరాల సమస్యకు ఇంకా చాలా లోతైన కారణాలు ఉన్నాయి. వీటి గురించి జెరేడ్ డైమండ్ అనే రచయిత కొలాప్స్ అనే పుస్తకంలో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా బుష్ ఫైర్ల నేపథ్యంలో ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడం ఇండియా వంటి దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా ఖండంలో పరిసరాలపై మానవుల ప్రభావం తీవ్రంగా ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. ఆస్ట్రేలియాలో విస్తృతమైన ఎడారి ప్రాంతం ఉంది, నీటి కొరత ఉంది. నిజానికి ఆస్ట్రేలియాలో నీటి కొరత కంటే ఆస్ట్రేలియా భూముల నుంచే ఎక్కువ సమస్యలు ఉన్నాయని జెరేడ్ డైమండ్ అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో భూములు చాలా నిస్సారమైనవి, అనుత్పాదకమైనవి. మొక్కలు, పంటలు ఇక్కడ చాలా నెమ్మదిగా పెరగడమే కాకుండా వాటి ఉత్పాదకత కూడా చాలా తక్కువ. లక్షలాది సంవత్సరాలుగా ఈ భూములపై నీరు ప్రవహించి భూసారాన్ని హరించి వేసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో 400 కోట్ల సంవత్సరాల నాటి రాళ్ళు లభిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా దేశాల్లో అగ్నిపర్వతాలు పేలిపోవటం వల్ల నిస్సారమైన భూములు సారవంతమై అవుతాయి. ఆస్ట్రేలియాలో ఆ పరిస్థితి లేదు. లావా రూపంలో భూమి పొరల్లో ఉన్న సారం భూమిపైకి వచ్చి భూములు సారవంతం అవుతాయి. అలాగే గ్లేషియర్లు ముందుకు జరగటం, వెనుకకు జరగటం వల్ల గ్లేషియర్ల వద్ద లభించే పదార్థం గాలుల ద్వారా భూమి మీద పేరుకుపోవటం వల్ల కూడా భూమి సారవంతం అవుతుంది. కానీ ఆస్ట్రేలియాలో ఈ అవకాశాలు చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా పంట పొలాలు నిస్సారమైనవి కాబట్టి దాని ప్రభావం వ్యవసాయం, అడవులు, మత్స్య సంపదపై కూడా పడుతోంది. ఎక్కువ ఎరువులు ఉపయోగించడం వల్ల పంటల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నది. సారవంతమైన భూములున్న దేశాలలో ఆస్ట్రేలియా పోటీ పడలేకపోతున్నది. అంతేకాకుండా చాలినంత వ్యవసాయ ఉత్పత్తులు సాధించడానికి ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేయాల్సి వస్తున్నది. ఆస్ట్రేలియాలో గోధుమలు పండించే విస్తారమైన ప్రాంతంలో ఇంటి దగ్గర కుండీలలో పండించే మొక్కలకు వేసే స్థాయిలో ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో నారింజ పండించడం కంటే 8,000 మైళ్ళ దూరంలోని బ్రెజిల్లో నారింజ పండించి పళ్ళరసం కాన్సన్ట్రేట్ను ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకోవడం లాభసాటిగా ఉంటుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆస్ట్రేలియా మత్స్య సంపద లాభసాటిగా లేకపోవడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. మత్స్య సంపద కూడా భూసారం మీదనే ఆధారపడి ఉంటుందని చాలామంది గ్రహించకపోవచ్చు. ఆస్ట్రేలియా కోస్తాలోని నదుల్లోకి, సముద్రంలోకి మట్టి కొట్టుకు వస్తుంది. అందువల్ల చేపలు కూడా పెద్ద విస్తారంగా పెరగవు. ఆస్ట్రేలియా ఖండం చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ సముద్రపు చేపల వేటలో ఆస్ట్రేలియా 55వ స్థానంలో ఉంది. మంచినీటి చేపల ఉత్పత్తి ఆస్ట్రేలియాలో అంతంత మాత్రమే. ఆస్ట్రేలియాలో భూములు ఎంతగా నిస్సారమైనవంటే మొదటగా ఈ ఖండంలో ప్రవేశించిన యూరోపియన్లు 400 అడుగుల ఎత్తున్న చెట్లను చూసి మురిసిపోయారు. దట్టమైన గడ్డిని చూసి ఆనందించారు. చెట్లను నరికి సొమ్ము చేసుకున్నారు. గొర్రెలను మేపి లాభాలు గడించారు. ముచ్చటపడి ఇళ్లు కట్టుకున్నారు. వేలాది ఎకరాలకు ముళ్ళకంచెలు వేశారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. అడవులను నరుకుతూనే ఉన్నారు. పెట్టుబడులు పెడుతున్నారు. దివాళా తీస్తూనే ఉన్నారు. చివరకు భూములను వదిలేసి తరలిపోతూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో విశాలమైన ప్రాంతాలు వ్యవసాయానికి అర్హమైనవి కావు. అలాగే అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ. ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించడం చాలా కష్టం. విశాలమైన ఆస్ట్రేలియా ప్రాంతం అందుకు పశువులు మేయటానికి కూడా అనుకూలం కాదు. ఆస్ట్రేలియాలో వర్షపాతాన్ని అంచనా వేయటం చాలా కష్టం. అక్కడ ఋతువులు కూడా స్పష్టంగా ఉండవు. 10 ఏళ్ల వ్యవధిలో పడే వర్షాలకే సంబంధం ఉండదు. ఇక దీర్ఘకాలంలో వర్షపాతం అంచనాకు అందదు. 10 ఏళ్ల గణాంకాలు తీసుకుంటే కనీసం 2 సంవత్సరాల పాటు పంటలకు అనుకూలంగా వర్షం పడితే రైతులు చాలా అదృష్టవంతులేనని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలోనే 2019 ఆగస్ట్ నుంచి 2020 జనవరి నెల వరకు ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్లు
చెలరేగుతూనే ఉన్నాయి. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూనే ఉన్నాయి. సమర్థవంతమైన ప్రభుత్వం, విద్యావంతులైన పౌరులు కూడా ఈ మంటలను ఆర్పే మార్గాలను కనుగొనలేక నిస్సహాయులుగా నిలిచిపోతున్నారు.